తూర్పుగోదావరి జిల్లా పెదపూడి మండలం గొల్లల మామిడాడలో పాత కక్షల నేపథ్యంలో దంపతులపై గుర్తు తెలియని దుండగులు కత్తులతో దాడి చేయడంతో తీవ్రంగా గాయపడిన భర్త మృతి చెందగా భార్య పరిస్థితి విషమంగా ఉంది. తూర్పుగోదావరి జిల్లా గొల్లల మామిడాడలో ఒక హత్య కేసులో A1 నిందితుడు సూర్యనారాయణ రెడ్డి బెయిలుపై రిలీజ్ అయి ఇంటి వద్ద ఉండడంతో పాత కక్షల నేపథ్యంలో కొంతమంది దుండగులు సూర్యనారాయణ రెడ్డి ఇంటి వద్ద ఉన్న సమయంలో ఇంటిలోకి ప్రవేశించి కత్తులతో దాడి చేసి హత్య చేసేందుకు ప్రయత్నించగా అతని భార్య అడ్డు రావడంతో ఆమెను సైతం కత్తులతో దాడి చేసి పరారయ్యారు. దీంతో విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో హోటాహోటీన సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన దంపతులను సమీప పెదపూడి ఆసుపత్రికి తరలించారు. అయితే వారి పరిస్థితి విషమించడంతో కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్కు బాధితులను తరలించారు. చికిత్స పొందుతూ సూర్యనారాయణ రెడ్డి హాస్పిటల్లోనే మరణించగా అతని భార్య పరిస్థితి కూడా విషమంగానే ఉన్నట్లు తెలుస్తుంది. ఈ హత్య ఘటనతో గొల్లల మామిడాడ గ్రామంలో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి డాగ్ స్క్వాడ్, క్లోజ్ టీం సహాయంతో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. నమస్కారం అండి. ఈరోజు ఉదయం పెదపూడి మండలం గొల్లలమామిడాడ గ్రామంలో మేటపాటి సూర్యనారాయణ రెడ్డి అనే వ్యక్తి, ఎలియాస్ సూరి అనే వ్యక్తి హత్య గావింపడ్డాడు. ఇతన్ని ఒక నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి ఇంట్లో ఉండగా ఇంట్లోకి చొరబడి మారణాయుధాలతో దాడి చేసి గాయపరిచినట్లుగా తెలుస్తుంది. అతను అడ్డుకోవడానికి వచ్చిన తన భార్య శ్రావ్యను కూడా గాయపరిచారు. వాళ్ళని చికిత్స నుంచి ఇమ్మీడియట్గా పెదపూడి నుండి గవర్నమెంట్ హాస్పిటల్ కాకినాడ తరలించడం జరిగింది. కాకినాడ చేరేసరికి సూర్యనారాయణ రెడ్డి చనిపోవడం జరిగింది. ఈ వచ్చిన ఉద్యోగులు వాళ్ళ ఇంటి దగ్గరలో ఉన్నటువంటి ఒక గ్రౌండ్లో ప్రిపరేషన్ అయ్యి అక్కడి నుంచే ఇంటికి వచ్చినట్టుగా మనకి సాక్ష్యాలు బట్టి తెలుస్తుంది. ఈ ముద్దాయి కూడా అంతకుముందు మార్చి 1వ తారీఖున వేరొక వ్యక్తిని చంపిన కేసులో A1గా ఉన్నాడు. బెయిల్ మీద వచ్చిన తర్వాత కూడా పోలీసులు వాళ్ళని హెచ్చరించడం జరిగింది, అతనిపై జాగ్రత్తలు తీసుకోమని ఉండమని. ఇది గ్రూప్ వాళ్ళకి ఉన్నటువంటి గ్రూప్ తగాదాల మధ్య ఇది జరిగినట్లుగా మాకు రూట్ అవుతుంది. భార్య పర్వాలేదు, ఇంజురీ సర్వైవ్ అవుతుంది. ఇతనైతే చనిపోవడం జరిగింది. అంతా దర్యాప్తులో ఉంది. త్వరలో ముద్దాయిల్ని మేము చేర్చేసి పట్టుకుంటాం.